నీ పార్టీ నాయకులు బీఆర్ఎస్తో టచ్లో ఉన్నారు అని ఏదో అంత సీన్ లేదనుకో ఒక మాట మాట్లాడితే ఏంది ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నం చేస్తారా మా నాయకుల్ని మీ పార్టీలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తారా చెమడాలు కూడా తీస్తా ఒక్క వేర్ల వండబెట్టి సూరా సూరా చేస్తా అన్నావు మరి ఇప్పుడు నువ్వు చేసింది ఏందన్నా మహబూబ్ నగర్ రాజకీయాలు బీజేపీలో డికే అరుణ వర్సెస్ జితేందర్ రెడ్డి అన్నట్టుగా కొనసాగాయి జితేందర్ రెడ్డి కొడుకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు మిథున్కి మిథున్ ఎమ్మెల్యేగా గెలవలేదు అయితే బీజేపీలో రాజకీయ వారసత్వం ఉండదు వారసత్వ రాజకీయాలు ఉండవు ఇప్పుడు అదే మహబూబ్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా మిథున్కి ఇచ్చి మళ్ళీ అక్కడే ఎంపీగా జితేందర్ రెడ్డికి ఇస్తే బీజేపీ తెలంగాణలో విమర్శల పాలవడానికి ఆస్కారం ఉంటుంది అండ్ మహిళలకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఫస్ట్ లిస్ట్లో హైదరాబాద్ నుంచి మాధవీలతకిచ్చారు ఈ నేపథ్యంలోనే సెకండ్ లిస్ట్లో అరుణకు అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తోంది అయితే డీకేఆర్డకు అవకాశం ఇచ్చిన తర్వాత అది వాళ్ళిద్దరూ ఆ బీజేపీ అంతర్గత పోరనుకుందామా లేకపోతే ఒకరితో ఒకళ్ళు సెటరేట్ చేసుకుందాం అనుకుంటున్నావా అవన్నీ కేంద్రంలో ఉన్న వాళ్ళ అధిష్టానం చూసుకుంటుంది సరే చూసుకోలేదు కానీ నీకు అసలు కాంగ్రెస్లో లేరా అన్న లోక్సభ నుంచి పోటీ చేయడానికి ఆఓవా తెలంగాణలో కాంగ్రెస్కి అసలు ఎవడు పోటీగానే కాదు దగ్గరికి కూడా రారు కాంగ్రెస్ని చూస్తే గడగడ వణికిపోతుండ్రని చెప్పినావు ఎమ్మటే అందులో సీట్ రాకపోతే పుష్పగుచ్చం పట్టుకొని ఉరికిదవా మా పార్టీలోకి రమ్మని ఓ గిరేందేమంత అన్నో మరి గింత దిగజారిపోతావు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పోయి రావయారా మా పార్టీలో సీట్లు ఇస్తామని పిలుస్తున్నావా అర్థమవుతుందా రేపు నిన్ను విమర్శించడానికి పది మందికి అవకాశం ఇచ్చేవాడు అవుతామని ఈయన పార్టీలో నుంచి ఎవరినైనా తీసుకోవాలని చూస్తేనేమో బొక్కలు చూరా చూరా చేస్తాడా ఈయనేమో పోయి ఇంకో పార్టీ నాయకులు రండి అని పిలుస్తాడా ఈయన మాట నియతిగా మాట్లాడుతున్నాడేనా అనుకోరా కాంగ్రెస్లో లోక్సభకి బలమైన అభ్యర్థులు లేరు అని వార్తాపత్రికలో కథనాలు వస్తుంటే ఏ మొన్ననే గెలిచింది అసెంబ్లీలో అభ్యర్థులు లేకపోవడం ఏంది ఇక లేస్తే మొత్తం బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఖాళీ అయ్యొచ్చి ఇందులో చేరుతుంది రేవంత్ అన్న కొమటి అన్నా అనుకున్నా అంటే ఈ వీళ్ళేసినా సప్పట్లు కొట్టినా రావట్లేదా మీరు వెళ్ళి బదులాడితే తప్ప ఎందుకో నాకు అట్లా అనిపించింది నాకు కాదు చాలా మందికి అనిపించింది ఎమ్మటే అక్కడ సీట్లు ఎనౌన్స్ అయినాయో లేదో నువ్వు ఇట్లా పుష్పగుచ్చం పట్టుకొని పోయేసరికి ఎట్లా తయారవుతారంటే ఎవరికి సీట్ రాకపోతే వాళ్ళని ఏదో ఒకటి చేసి మన దగ్గర గుర్చుకొచ్చి నిలబెట్టుకుందామా అని ఇంకో హైలైట్ ఏంటి తెలుసా భువనగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పైల శేఖర్ రెడ్డిని భువనగిరి ఎంపీ టికెట్కి నిలబెడతా ఇదే భువనగిరి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అంటే ముందు బీఆర్ఎస్లోనే ఉండే మూడు నెలల ముందే అందులోకి పోయిండు కాంగ్రెస్లోకి మూడు నెలలో నాలుగు నెలల ముందో కుంభమణిలు ఎంత పొట్టు పొట్టును తిట్టిండు తెలుసా ఈ పైల శేఖర్ రెడ్డి అవినీతి బండారాన్ని అవినీతిని గుట్టు రట్టు చేస్తూ ఏమంటారు అవినీతి గుడ్డలిప్పి బజార్లో నిలబెట్టినంత పనిచేసిండు గంత అవినీతి అని నీ ఎమ్మెల్యేనే ప్రచార సమయంలో చెప్పి గా అవినీతినే చూపించి పైలశేఖర్ రెడ్డి మీద గెలిస్తే అక్కడ ఓఆర్ఆర్ ఇష్యూ కూడా ఉంది ఇవన్నీ చూపించి పైల శేఖర్ రెడ్డి దుర్మార్గుడు పైల శేఖర్ రెడ్డికి ఓడయ్యద్దు రెడ్డి నియోజకవర్గాన్ని ఒక నియోజకవర్గాన్ని పట్టించుకొని చాతగాని బిఆర్ఎస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఇక్కడ ఎవరైతే తిట్టినరో ఆయన మీద పై స్థానంలో ఎంపీ టికెట్ ఇస్తున్నామంటే వామ్మో ఏమో అనుకున్నా కానీ నిజంగా కాంగ్రెస్లో అభ్యర్థులు లేకనే టికెట్లు ప్రకటించడంలో ఆలస్యం అవుతుంది అని సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం ఉందేమో అనిపిస్తోంది